హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే చింతపండు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చింతపండులో ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత ఇలా పలచగా రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చారును మరిగించుకుందాం. దీనిలో 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. చారు పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది. చారు ఈ విధంగా ఉండాలి. ఇలా మరుగుతుండగా దీంట్లో కొంచెం కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు చారు బాగా మరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేద్దాం. చారు చల్లారిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చారును ఇందులో వేసుకోవాలి. చారు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పోపు వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే పోపు అడుగుపడుతుంది. ఎంతో రుచికరమైన చింతపండు చారు తయారైపోయింది. మీకు నచ్చిందా ఈ చింతపండు చారు? నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.